వినాయక చవితి వేడుకలకు పోలీస్ వారి అనుమతి తప్పనిసరి అని పుల్లల చెరువు ఎస్ఐ వేముల సుధాకర్ ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గారి ఉత్తర్వుల మేరకు ఎస్ఐ వేముల సుధాకర్ పుల్లల చెరువు మండలంలోని ప్రజలకు పలు సూచనలు చేశారు. ముందుగా ఎస్ఐ వేముల సుధాకర్ పుల్లల చెరువు మండలంలోని ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పుల్లల చెరువు మండల పరిధిలోని గణేష్ విగ్రహ ప్రతిష్ట పందిళ్ళు మండపాలు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నవారు ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి వారి పూర్తి వివరాలతో పోలీస్ స్టేషన్ నందు పర్మిషన్ తీసుకోవాలని, వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకునే వారు సంబంధిత స్థలం యజమాని లేదా పంచాయతీ గ్రామ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వీటితో పాటు ఫైర్ విద్యుత్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆయా విభాగాల సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పందిళ్ళు మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సంవత్సరం వినాయక విగ్రహం మండపాలు పెట్టదలిచిన వారు ఖచ్చితంగా పోలీస్ వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ పొందాలి. విగ్రహం పెట్టే ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ అయితే కనుక పంచాయతీ వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్మిషన్ పొందాలి. రాత్రి 10 గంటల సమయం తర్వాత మైక్ ఉపయోగించరాదు. విధిగా విగ్రహం దగ్గర 24/7 ఒకళ్ళు కాపలా ఉండే బొమ్మ దగ్గర ఉండేలాగా కమిటీ సభ్యులు చూసుకోవాలి. నిమజ్జన సమయంలో ఎవరు కూడా ఆల్కహాల్ సేవించి నిమజ్జనంలో పాల్గొనరాదు. అలాగనే నిమజ్జనంలో బాణసంచ పేర్చరాదు. ఏవైనా నిబంధనలు అతిక్రమిస్తే కనుక కమిటీ సభ్యులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిమజ్జనం అనేది సాయంత్రం 5 గంటల లోపు పూర్తయ్యేలాగా కమిటీ సభ్యులు చూసుకోవాల్సి ఉంటుంది.